ఆరోగ్యకరమైన జీవనం కోసం మీ రెగ్యులర్ డైట్ తెలుసుకోండి. రజిత గారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఒక న్యూస్ అంటే నాకు తెలిసి మీరు దాన్ని ఏ విధంగా తీసుకొని వర్ణిస్తారనేది కూడా కొంచెం క్యూరియస్గానే ఉంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏ విధంగా తీసుకుంటారనే దాని మీద కూడా కొంచెం తెలుసుకోవాలన్నటువంటి ఇదైతే ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా తల్లిదండ్రుల పర్మిషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే అనేటువంటి చట్టాన్ని తీసుకురాబోతున్నాము, అది ఏ విధంగా ఉంటుందనే దాని మీద చర్చలు అయితే జరుగుతున్నాయి అనేటువంటి స్టేట్మెంట్ ఒకటి నేను చూడటం జరిగింది. అది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు, అది కరెక్టా కాదా అనంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏం చెప్తారు? ఇక్కడ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సిజర్స్. సిజర్కి ఎటువైపు పదును ఉంటుంది అంటే చెప్పలేం, రెండు ఉండాలి, రెండు ఉంటేనే అది కట్ అవుతుంది. ఇక్కడ ఈ చట్టం కనుక వస్తే పిల్లల ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది, పెద్దవాళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఓకే, ఇవాళ మనం పిల్లలకి ఎంతో స్వేచ్ఛనిచ్చి బయటికి పంపించాం, వాళ్ళు ఒక ప్రపంచాన్ని చూస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేటటువంటి వాళ్ళ ఇష్టాయిష్టాల మీద వాళ్ళకు ఒక అవగాహనని వాళ్ళు మాకుంది అనుకుంటున్నారు. ఎందుకంటే నేను కేసులు చేస్తాను కాబట్టి నేను చెప్తున్నా, స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. మాకన్నీ తెలుసు, ఈ ప్రపంచం అంతా తెలుసు మాకు. మా సంపాదించేది మేము, ఖర్చు పెట్టుకునేది మేము, పోషించేది మేము, పోషించబడేది మేము, మధ్యలో మీరెవరు అనేటటువంటి ప్రశ్న పెద్దవాళ్ళని లేవనెత్తుతున్నారు. పిల్లలందరూ కూడా చాలామంది నా దగ్గరికి వస్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఈ విషయం. అయితే ఇక్కడ ఈ చట్టం కనుక వచ్చింది అనంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందేనండి. ఎందుకనంటే ఇక్కడ ప్రేమ వివాహాలుకి నేను వ్యతిరేకన అని మాట్లాడితే నేను నిజంగా ఫేవర్ చేస్తా. ఎందుకని అంటారేమో, పెద్దలు చేసిన వివాహాలన్నీ సజావుగా ఉన్నాయా అంటే లేవు. అవి కూడా ఇవాళ బీటలు వారుతున్నాయి, అవి వివిధ కారణాలు ఉన్నాయి, అవి మళ్ళీ చర్చించుకుందాం. అయితే ఇక్కడ మీరు అడిగినట్టు ప్రభుత్వాలు కనుక ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తే ముందు ప్రేమికులకు వచ్చేటటువంటి లాభం చెప్తా. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ప్రేమికులు ఫస్ట్ ప్రేమించాలి అని అనగానే ఫస్ట్ పెళ్ళికి పర్మిషన్ ఎవరిది కావాలి అనేటటువంటి దీనికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, పలానా వ్యక్తిని ఇష్టపడుతున్నాను అని అనుకున్నప్పుడే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మనసుల్లో ఏముందో మెల్లగా సమాచారాన్ని రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏంటి, అమ్మా నీకు ఎలాంటి వాడైతే కావాలి, లేదా అమ్మా నీకు ఎలాంటి కోడలైతే కావాలి అని చక్కగా అమ్మని నాన్నని వీళ్ళు ముద్దు ముద్దుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెప్తారు, ఒరే నా కోడలు ఇట్లా ఉండాలి, లేదా ఆ అమ్మాయికి చెప్తారు నా అల్లుడు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి కాబట్టి ఈ క్వాలిటీస్ ఉండాలి, ఇలాంటి వాళ్ళని చూద్దాం అనుకుంటున్నాం, ఇలాంటి అల్లుడు వస్తే బాగుండు అనుకుంటున్నాం, లేదా ఇలాంటి అల్లుడిని వెతుకుతాం, నీకు ఇలాంటి భర్తను తీసుకొస్తాం అనేటటువంటిది వాళ్ళ అభిప్రాయాలు స్పష్టంగా వీళ్ళకి తెలిసిపోతాయి ముందే. తెలిసినప్పుడు ఇక్కడ ఒక చిక్కు లాజిక్ ఏమంటే, ఒకటి వాళ్ళ యొక్క చదువులు కానీ ఎడ్యుకేషన్ వైజ్గా కానివ్వండి, అంతస్తుల వైజ్గా కానివ్వండి, ప్రొఫెషన్ వైజ్గా కానివ్వండి, పెద్దవాళ్ళ నుంచి వీళ్ళు ఒక క్లారిటీ తీసుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఏది, బుర్ర పనిచేసే వాళ్ళకైతే, అంటే ఏ చిక్కులు లేకుండా హ్యాపీగా పెళ్లి చేసుకునే వాళ్ళకి, రైట్? రెండోది విషయం ఏంటి అనంటే ఇక్కడ సెకండ్ వెర్షన్ వచ్చేసరికి కులము. ఒకటే కులం అనుకోండి, వీళ్ళు ఇమ్మీడియట్గా ఓహో మా అమ్మ వాళ్ళు ఇలా ఉన్నారు, సరే నేను చూసుకున్న వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళిద్దరినీ సయోధ్య చెయ్యాలి అనంటే ఇటు నుంచి కొన్ని క్వాలిఫికేషన్స్ అటు నేను చూసుకోవాలి, అటు ఉన్నటువంటి మైనస్ని వీళ్ళ చేత ఒప్పించాలి. మైనస్లు ఇన్ ద సెన్స్ ఏంటంటే పెద్ద పెద్ద మైనస్లు ఉంటే మూతి పగలు కొడతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జీవితాన్ని చూసొచ్చారు కాబట్టి తమ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలి అనే ఒక స్పష్టత వాళ్ళకు ఉంది కాబట్టి ఒక గైడెన్స్ వాళ్ళు ఇవ్వడంలో తప్పులేదు, వాళ్ళు ఇవ్వాలి కూడా. ఆ గైడెన్స్ని వీళ్ళు తీసుకొని వీళ్ళకి అనుగుణంగా దాన్ని మలుచుకొని ఇటు నుంచి కొంత తీసుకొని వాళ్ళ జీవితాన్ని సజావుగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే ముందు ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే పర్మిషన్ అనేది మస్ట్ కదా ఇక్కడ. కాబట్టి ముందే వాళ్ళకి చెప్తారు, ఎవడన్నా వచ్చి ఏబిసిడి అన్నాడు అనుకుందాం, అనగానే ఇది ఎక్స్వైజెడ్ చెప్తుంది. ఎందుకంటే మా అమ్మ నాన్నకి ఇలాంటివన్నీ ఉన్నాయి బాబు, ఇవన్నీ కుదరవు, తోచు, నీ దారి నీది, నా దారి నాది. లేదా బాబు మా అమ్మ నాన్న పర్మిషన్ కావాలి కాబట్టి కావాలి అనంటే వాళ్ళ స్థితికి మనం ఇలా కనపడాలి, ఆ స్థితికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం, అప్పుడు మాట్లాడుకుందాం, అప్పుడు చాలా ఈజీ అవుతుంది మన జీవితం. నీ చదువు నువ్వు చదువుకో, లేదా నీ ప్రొఫెషన్లో నువ్వు ఉండు, నా దాంట్లో నేను ఉంటా, ఆ స్థితికి మనం ఈ టైం పీరియడ్ పెట్టుకుందాము, ఆ స్థితికి చేరదాము, పర్మిషన్ తీసుకుందాము, పెళ్లి చేసుకుందాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ మెయిన్ వచ్చేది ఏంటి అనంటే ఇక్కడ పెద్దవాళ్ళందరూ మేజర్గా ఒప్పుకున్నటువంటిది ఏంటి అనంటే కులం, మతం వీటి దగ్గరే వస్తుంది. ఇది ఎలా, ఇక్కడ కూడా పెద్దవాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అనంటే నిజంగానే అవతల వ్యక్తి
ఎఫిషియన్సీ అయినప్పుడు, అది అమ్మాయి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నీ బిడ్డని, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా చక్కగా బాధ్యతగా చూసుకోగలిగినటువంటి వ్యక్తి అయ్యి ఉండి ఉంటే వీళ్ళు కూడా వాళ్ళ యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుని పిల్లల యొక్క అభిప్రాయాన్ని గౌరవించే స్థితికి వచ్చేటటువంటి సందర్భాలే చాలా ఉంటాయి. ఎందుకని అంటారేమో, వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అనేటటువంటి బాధ్యత వీళ్ళకు ఉంది. ఇవ్వలేదు అనుకుందాం, పెళ్ళి కాకుండా అట్టగే ఉంటారు. ఇవ్వాలి అనుకుందాం, ముందు పిల్లలు క్వాలిఫికేషన్స్ చూసుకుంటారు. సో ఇట్లా కరెక్ట్గా దీన్ని ఆలోచిస్తే ఇది అద్భుతమైనటువంటి చట్టం అంటాను నేను. ఎందుకంటే ఇవాళ రేపట్లో పిల్లలు ఎలా అయిపోతున్నారంటే, అవతల వాడు ఏమీ చేయడు, వాడు ఏమి రాడు, వాడు ఇంటర్ చదువుతాడో, టెన్త్ క్లాస్ ఫెయిల్ అవుతాడో, ఏది ఫెయిల్ అవుతాడో, ఇది దీనికి ఎక్కడ తగులుతాడో అర్థం కాదు, వచ్చేస్తాడు విపరీత వచ్చేస్తాడు. వాడు కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, దీని వెనక ఎంత ఆస్తి ఉంది, దీన్ని చేసుకుంటే వాళ్ళ అమ్మ బాబు వీడిని ఎంత పోషిస్తారు, లేకపోతే వీడు ఎలా సెటిల్ అవ్వచ్చు, లేదా కొంతవరకు సెటిల్ అవ్వడానికి దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు. రెండోది, ఈ మధ్య కాలంలో నేను చాలా కేసులు చూశాను ఏంటంటే, ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఆడపిల్లలు, వెదర్ దట్ ఈస్ సాఫ్ట్వేర్, డాక్టర్స్, ఎవరైనా సరే, అలాంటి ఆడపిల్లల్ని గట్టిగా పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక స్థితికి వచ్చేట వరకు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని వీళ్ళు వాడుకొని, వీళ్ళు ఒక మెట్టు ఎక్కిన తర్వాత వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవటం, వాళ్ళని ఏదో ఒక విధంగా టార్చర్ పెట్టేసి, లేకపోతే ఏదో ఒక విధంగా చేసి వాళ్ళు ఉన్నతమైనటువంటి జీవితాన్ని చూసుకొని వీళ్ళని వదిలించుకునేటటువంటి స్థితికి వచ్చినటువంటి కేసులు కోకొల్లలు చూశాను. ఇక్కడ భద్రత అనేటటువంటిది ఇవాళ లేదు. ప్రేమ వివాహాలకి భద్రత చాలా తక్కువ ఉంది. అలాగని చెప్పేసరికి పెద్దవాళ్ళు చేసుకునే చేసేదానికి భద్రత ఉందా అంటే, పెద్దవాళ్ళు చేసే పెళ్ళిళ్ళకి భద్రత ఉండకపోవచ్చు, కానీ ఆడపిల్లకి భద్రత ఉంది అక్కడ. అర్థమైందా? ఎందుకంటే పెద్దవాళ్ళు అక్కును చేర్చుకుంటారు, సమాజం అర్థం చేసుకుంటుంది, అలాగే బంధువులు కూడా అర్థం చేసుకునేటటువంటి వ్యవహారం ఇక్కడ ఉంటుంది. ఎందుకనంటే మనం పెళ్ళి అనేటటువంటి ఒక క్రతువును పెట్టుకుని పుట్టామండి, పుట్టిన తర్వాత అది పెట్టుకున్నామండి. ఇప్పుడు ప్రేమ వివాహాలు అనేది ఇప్పుడు ఈ మధ్య ఒక 10 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా విపరీతంగా పెరిగిపోయినాయి అవి. ఎందుకనంటే స్వేచ్ఛ అనేది, విశృంఖలత్వం అనేది పెరిగిపోయింది కాబట్టి దాన్ని స్వేచ్ఛ అని తీసుకుంటున్నారు, దాంట్లో ఎటుపోతున్నారు అనేది అర్థం కానటువంటి విషయం ఇది. కాబట్టి ఇక్కడ ఈ చట్టం అనేది నిజంగా వస్తే కనుక దాంట్లో, అంటే చట్టం తీసుకురాగానే కుదరదు, దానికి కొన్ని ఇవి ఉంటాయి, ఆ చట్టానికి కావాల్సిన నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ నిబంధనలు ఏం పెడతారు అనేది కూడా మనం ఈగర్లీ వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి, అంటే ఇక్కడ మీరు అనొచ్చు ఏంటి అని అంటే, వ్యక్తిగత స్వేచ్ఛ లేదా అని అంటే, ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ వ్యవస్థని నాశనం చేసేస్తుంది. ఈరోజు ఒక వ్యవస్థని మనం ఒక సంస్కృతిలో పుట్టినప్పుడు, నువ్వు ఆ సంస్కృతిని అది విపరీతమైనటువంటి ధోరణులకు పోయినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం ఖండించాలి, దాన్ని తెవతలు పడేయాలి. కానీ అది ఒక నీకు ఒక ఫెన్సింగ్ని ఇస్తుంది అన్నప్పుడు, ఇవాళ చాలామంది గుండెల మీద చేసుకొని చెప్పండి, ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళందరూ ఎంతమంది సంతృప్తిగా ఉన్నారో, ఎంతమంది చాలా గొప్పగా ఉన్నారో, ఎంతమంది చేసుకున్న తర్వాత పశ్చాత్తాపడుతున్నారు కింద రాయండి. అంటే పెళ్ళి అనే పదానికి ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడతారు, అది పక్కన పెడదాం. ఎక్స్పీషియల్లీ మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండి ఉంటే నేను బాగుండేదాన్నేమో, మా అమ్మ వాళ్ళు చూసిన అమ్మాయిని నేను చేసుకుంటే నేను హ్యాపీగా ఉండేవాడినేమో అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే, తల్లిదండ్రులు చూసిన సంబంధాల్లో ఏదన్నా వస్తే తల్లిదండ్రులు మీద వేసుకుంటారు, వీళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ కొన్ని విపరీతమైనటువంటి దిక్కుమాలైన ప్రేమలు ఉన్నటువంటి అఫెక్షన్స్, లేకపోతే బలహీనతలు ఉన్నటువంటి వివాహాల్లో పెద్దలు కుదిర్చిన దాంట్లోనైనా సరే, అమ్మో మా తల్లిదండ్రులకి చెబితే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అని వీళ్ళకి వీళ్ళే లోపలికి తీసుకొని కష్టాలు దరిద్రాలు పడితే దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఈ చట్టాన్ని మాత్రం నేనైతే, నేను చెప్పిన ఈ అంశాలు, పిల్లలు పెళ్ళి ప్రేమించే ముందే ఒక డెసిషన్కి వస్తారు, చాలా శాతం వస్తారు, అందరు రాకపోవచ్చు, ఎందుకంటే స్క్రాచ్ కొంత ఉంటుంది, అందరూ రాకపోవచ్చు, కొంతమంది మాత్రం ఉంటారు. ఎదిరించి పెళ్లి చేసుకోవడం అని అంటే, నేను ఇక్కడే చెప్తాను, నీ వ్యక్తిగత స్వేచ్ఛ నీకు ముఖ్యము, కానీ నీకు ఒక జన్మనిచ్చి నీకు ఆ స్థితికి రావడానికి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే నువ్వు ఆ మాట మాట్లాడే స్థితికి నువ్వు వచ్చావు. అలాంటి తల్లిదండ్రుల్ని కాదు అని నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నువ్వు చూసుకుంటూ వెళ్తే, మరి నీ కోసం వెచ్చించిన ఆ జీవితాలు ఏమవ్వాలి? ఆ గౌరవం అనేది ఇవ్వాలి కదా. ఇక్కడ నేను గౌరవం అనే మాట మాట్లాడతా, పెద్దవాళ్ళ పెత్తనమో పెద్దవాళ్ళ అహంకారం అని నేను మాట్లాడాను. ఆ గౌరవం, పెద్దవాళ్ళకి నువ్వు ఇచ్చేటటువంటి గౌరవం అంటే, ఎన్నో నా ఫ్రెండ్స్లోనే బోళ్ళంతమందిని చూశాను, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళని కూడా చూశాను, విపరీతంగా పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని అప్పుడు ఆ యంగ్ ఏజ్లో ఉన్నటువంటి అహంభావంతోటో అహంతోటో, లేకపోతే ఈగోస్కి పోయో, లేకపోతే పోటుగాళ్ళం అనుకునో, లేకపోతే మేము చాలా గొప్పదాన్ని అందగత్తలను అనుకునో, లేకపోతే ఇంకొకటి అనుకునో, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని అటు కుటుంబాలను చూడనటువంటి కోడళ్ళు, ఇటు ఈ అమ్మాయి యొక్క అస్తిత్వాన్ని గౌరవించినటువంటి భర్తలతోటి
కొన్ని సంవత్సరాల తరబడి కాపురాలు చేసి చేసుకుంటూ జీవచ్చవాళ్ళ బ్రతికే భర్తలు భార్యలు ఉన్నారు పై. అవును. ఎస్. సో కాబట్టి చట్టం మంచికే. దీని మీద కమెంట్ బాక్స్లో మన ఆడియన్స్ ఏం చెప్తారనేది వాళ్ళ వివరణ కూడా. ఎస్. అనాలిసిస్ పర్ఫెక్ట్గా ఉంటే సెకండ్ వీడియో చేద్దాము అనిపిస్తుంది. అంటే పెట్టాలి ఇవాళ పిల్లలకి దశా దిశ నిర్దేశం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే పిల్లలు ఏంటంటే మేము సంపాదన పరులం కాబట్టి ఎలా మాట్లాడుతున్నారు అని అంటే పెద్దవాళ్ళు ముందే నా దగ్గరికి తీసుకొస్తారు కదా, వాళ్ళు నిర్భయంగా ఏం చెప్తున్నారు అని అంటే వీళ్ళు చెప్తున్నారు ముందే, అమ్మాయి వీడు నీకు తగడు, వీడు ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇది ఉండదు, వాడి గురించి మొత్తం ఎంక్వైరీ చేశాము, మొత్తం నిన్ను రోడ్డు మీద పెట్టేస్తాడు రేపు పొద్దున అని చెప్పేసి చెప్పినా అప్పుడు మేము ఇలాంటి వాడిని కానీ అయినా సరే నేను చేసుకుంటానంటే సరే మేము చెప్పినా నువ్వు వినట్లేదు కాబట్టి మా ఆస్తిలో నీకు భాగం రాదు, మేము ఆస్తులు ఇవ్వం, మేము మా సపోర్ట్ నీకు ఉండదు, మేము చెప్పినా కూడా మొండితనంగా వినట్లేదు కాబట్టి మమ్మల్ని గౌరవించలేదు కాబట్టి ఇది అని ఒకవేళ వాళ్ళు కనుక కొంచెం ఆ అమ్మాయిని కాస్త కంట్రోల్ చేద్దామని ఏమన్నా మాట్లాడితే ఇమీడియట్గా అమ్మాయిలు ఏం మాట్లాడుతున్నారు చెప్పమంటారా, అక్కర్లా మీరు రావక్కర్లా, అమ్మా పిల్లో పిల్లాడో పుడితే మా అవసరం చాలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకో అని అంటే అక్కర్లా నేనే పెంచుకుంటా, వాడు వదిలేస్తే వదిలేశాడు నేను బతకగలను అంటే కారణం ఏంటంటే వీళ్ళ ఆర్థిక పరమైనటువంటి ఇది ఉంది. ఇక్కడ పిచ్చమొహాలకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే డబ్బు ఆ డబ్బు సంపాదించడానికి వాడు వదిలేసి వెళ్తే నీ పిల్లోని ఆడబెడతావు, ఆ మనశ్శాంతి ఎక్కడుంటుంది? వాడు వదిలేసి వాడు నిన్ను మాత్రమే వదిలేడు నీ లోపల చాలా విషయాలు వదిలేసిపోతాడు, ఆ డిప్రెషను ఆ యాంగ్జైటీ ఆ కోపము ఆ కసి బాధ ఇవన్నీ కూడా నీ జీవితం మీద నీ ప్రొఫెషన్ మీద చూపిస్తావు, నీకు పుట్టిన పిల్లల మీద చూపిస్తావు, నీ మీద నువ్వు చూపించుకుంటావు. అటువంటి జీవితాన్ని నేను బ్రతకగలను మొండిగా బ్రతికేసి అర్థం పర్థం లేని జీవితాన్ని గడుపుతూ ఎటెల్లాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్కి గురై ఆత్మహత్యలు చేసుకునే జీవితాలు నేను చాలా చూశాను నాగరాజు. సో ఇలాంటి వైపరీత్యాలు కూడా ఉంటాయి కాబట్టి దయచేసి వాళ్ళిద్దరి మధ్య ఒక సమగ్రమైన డిస్కషన్ చట్టపరంగా జరుగుతుంది అనేది నా విష్. సో అది జరగాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి. బట్ ఇటువంటి వాటి మీద డిస్కషన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కుదిరితే మీ స్కూల్ కాలేజీలో పిలిచి ఈ డిస్కషన్ మీద డిబేట్లు పెట్టి మాట్లాడతాము అని అంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు, లేదంటే మిస్టర్ నాకు అఫీషియల్ 19 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ అండి, హైదరాబాద్ సరౌండింగ్లో ఒకవేళ దీని మీద ఒక డిస్కషన్ పెడతానంటే మేము కాలేజీకైనా సరే అటు పిల్లలతోనూ పెద్దవాళ్ళతో లేదు అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు పెట్టి మాట్లాడి టీచర్స్ మధ్యలో ఎటువంటి వాటి మీద ఎంతవరకు కరెక్ట్ ఏమనుకుంటున్నారు యూత్ అనేది కూడా మాట్లాడుకుంటే చాలా మంచి టాపిక్. ఇది అంటే అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బాధ్యతలు పిల్లలకి ఎంతవరకు ఉన్నాయనే దాని మీద కూడా చాలా అవగాహన వస్తుంది. బాధ్యతల కంటే కూడా పిల్లల అభిప్రాయాలు ఏంటో పెద్దవాళ్ళు ముందే తెలుసుకుని వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసుకోవడమో లేకపోతే వీళ్ళు తమని తమ మార్చుకోవడం అనేది జరుగుతుంది అక్కడ. అవును, డిస్కషన్స్ వాళ్ళు. సో ఆ విధంగా అప్రోచ్ అవుతాను అంటే కొంచెం డెఫినెట్గా మా సైడ్ నుంచి కూడా మేము రావడానికి ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా అయితే వస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.